సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ ఆనంద్ గారు గౌరవనీయులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సవిత ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు గౌరవనీయులైనటువంటి శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్లు చూడండి ప్రశాంత్ మెల్లమెల్ల జాగ్రత్త మంది ఎక్కువ అయిపోయారు కదా మీరు కూర్చోండి కూర్చోయా ఇబ్బంది ఏం లేదు రంజిత్ ఏం లేదు గౌరవనీయులైనటువంటి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు గౌరవనీయులు మున్సిపల్ చైర్మన్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వికారాబాద్ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వికారాబాద్ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం ముందుగా మీ అందరికీ కూడా ఒక మాట నేను చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో నేను ఎప్పుడు ఈ ప్రాంతానికి వచ్చినా తాండూరుకు వచ్చినా పరిగికి వచ్చినా వికారాబాద్ వచ్చినా ప్రజలందరూ కూడా ఒక మాట అడిగేది రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు వికారాబాద్లో పెట్టండి అని చెప్పారు నేను చెప్పాను రంగారెడ్డి జిల్లా కార్యాలయాలు ఎందుకు తెలంగాణ రాష్ట్రం వస్తే భగవంతుని దయ వల్ల వికారాబాద్నే జిల్లా చేసుకుందామని ఆ రోజు నేను చెప్పడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ను మనం జిల్లా కూడా చేసుకున్నాం అదేవిధంగా వికారాబాద్లో అద్భుతమైనటువంటి జిల్లా పరిపాలన భవనం జిల్లా కలెక్టరేట్ కూడా చాలా బాగా చక్కగా నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రారంభింపజేసుకున్నందుకు జిల్లా మంత్రివర్యులను జిల్లా ప్రజాప్రతినిధులను జిల్లా అధికారులను జిల్లా ప్రజలందరికీ కూడా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను వికారాబాద్ ప్రాంతానికి సంబంధించి ఒక చరిత్ర ఉంది తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా మన అనంతగిరి కొండలలో ఉండేటువంటి ఔషధుల వల్ల వికారాబాద్లో ఒక ప్రశస్తి ఉంది గతంలో ఇక్కడ టీబీ దవాఖాన ఉండేది వికారాబాద్ కా హవా లాకో మరీజోం కా దవా అనేది వికారాబాద్కు ఉన్న గొప్ప చరిత్రని నేను మనవి చేస్తా ఉన్నా ఇప్పుడే ఆనంద్ గారు చెప్పారు సబిత గారు చెప్పారు వికారాబాద్కు మెడికల్ కాలేజీ కూడా మంజూరైంది డిగ్రీ కాలేజీ కూడా మంజూరైంది ఒకసారి సభలో ఉన్న పెద్దలు దయచేసి ఆలోచన చేయాలి మీ ఊరికి పోయిన తర్వాత మీ పెద్దలతో మీరు చర్చ పెట్టాలి తెలంగాణ రాష్ట్రమే రాకుంటే వికారాబాద్ జిల్లా అయ్యేదా వికారాబాద్ లాంటి ప్రాంతానికి మెడికల్ కాలేజీ వచ్చేదా 50 ఏళ్ల పరిపాలనలో ఎన్నడూ ఎవరు కూడా ఆలోచించనటువంటి డిగ్రీ కాలేజీ కూడా మరి ఇక్కడికి వచ్చేదాన్ని మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న కార్యక్రమాలు ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ కూడా తెలుసా విషయం ఏ బాబాడు అడ్డం జరగానా లేడీస్ కార్ అడ్డం జరుగు అడ్డం జరగవా మీ అందరికీ కూడా తెలుసు గతంలో తెలంగాణ పరిస్థితులు ఎట్లా ఉండేవి మన వ్యవసాయం ఎట్లా ఉండేది మనకు పెన్షన్ ఎంత వచ్చేది బియ్యం ఎన్ని వచ్చేవి కరెంటు ఎన్ని గంటలు వస్తుండే
ఇయాల ఎట్లా ఉంది అనేది మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అనేక రకాల చర్చలు జరుగుతాయి, అనేక రకాల మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ వాస్తవాన్ని ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో చైతన్యంతో యావత్ ప్రజలు చర్చించాలి, ఆలోచించాలి, దాని ప్రకారమే మన నిర్ణయాలు కూడా ఉండాలని నేను మీ అందరిని కోరుతా ఉన్నా. 58 సంవత్సరాలు చాలా భయంకరమైన బాధలు పడ్డది తెలంగాణ. చివరికి 2000 గతంలో ఉద్యమం జరిగినా సఫలం కాలేదు, ఫలితం రాలేదు. పిల్లలు చనిపోయినారు చాలామంది, కానీ ఉద్యమం గెలవలే. ఆనాడు సమైక్య శక్తులే గెలిచినాయి. ఆ రోజు నేను తిరిగే టైంలో కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి కొద్దిమంది సమైక్యవాదుల తొత్తులు తెలంగాణ వస్తే రంగారెడ్డి జిల్లా భూముల ధరలు పడిపోతాయని ఒక దుష్ప్రచారం చేసినారు. నేను గర్వంగా చెప్తా ఉన్నా ఈరోజు అన్నిటికన్నా ఎక్కువ ధరలు ఉన్నటువంటి భూములు కలిగి ఉన్న జిల్లా మన రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ జిల్లాని మనవి చేస్తా ఉన్నా. ఇలా కర్ణాటక కన్నా ఎక్కువ, మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ. ఒకనాడు వలసవాదులు వచ్చి అక్కడ ఎకరం అమ్మి ఇక్కడ 4 ఎకరాలు 3 ఎకరాలు కొన్నారు. ఆ రోజు మనం బాధపడ్డాం. ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే వేరే రాష్ట్రాలలో 3 ఎకరాలు 4 ఎకరాలు మన రైతులు కొంటా ఉన్నారు. ఇది మనందరికీ కూడా గర్వకారణం. తెలంగాణ ఇప్పుడిప్పుడే తేరుకుంటా ఉన్నది. మీరందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడు, ఎలక్షన్లు వచ్చినప్పుడు, చర్చలు వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. వాస్తవం ఏందో మనం గమనించాం. ఇదే వికారాబాద్ ప్రాంతంలో పాత రంగారెడ్డి జిల్లాలో యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండే పరిస్థితులు. మంచినీళ్ళ కోసం ఎండాకాలం వచ్చిందంటే మనం ఎంత ఘోషపడ్డాం. ఈరోజు పరిశుభ్రమైనటువంటి మంచినీళ్ళు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నల్లాల ద్వారా అందించేటువంటి ఒకటే ఒక రాష్ట్రం ఇండియాలో మన తెలంగాణని మనం చేస్తా ఉన్నాం. ఒంటరి మహిళలకు, భర్తలు చనిపోయినటువంటి ఆడవాళ్లకు, అనేక మంది వృద్ధులకు, చాలా మందికి ఇచ్చే పెన్షన్ గతంలో 200 రూపాయలు ఇచ్చేది. ఇలా 2016 రూపాయలు కంచెనగా ప్రతి నెల 36 లక్షల మందికి అందిస్తా ఉన్నాం. ఈ శుభ సందర్భంలో నేను నీకు మనవి చేస్తా ఉన్నా, గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 57 ఏళ్ళున్న వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తూ 10 లక్షల పెన్షన్లు కొత్తగా కూడా మంజూరు చేసినాం. నిన్నటి నుంచి ఆ పెన్షన్లు పంపిణీ కూడా జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు అందించబడతాయని మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా కరెంటు బాధలు పోయినాయి. గతంలో కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో, ఎన్ని మోటార్లు కాలుతాయో, ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు కాలుతాయో, వేసిన పంట పండుతుందో పండదో తెలియదు. కానీ ఈనాడు 24 గంటలు వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఇళ్లలకు, దుకాణాలకు, షాపులకు అందరికీ కూడా 24 గంటలు అత్యుత్తమమైన వోల్టేజ్తోని కరెంటు సప్లై చేసే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో ఇవాళ తెలంగాణ అని మనవి చేస్తా ఉన్నా. మంచినీళ్ళ బాధ పోయింది, కరెంటు బాధ పోయింది, సంక్షేమం చేసుకుంటా ఉన్నాం. అనేక రకాలు దివ్యాంగుల వలన కాలు చేయి వంకరపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా నెలకు 3016 రూపాయలు చాదుకుంటా ఉన్నాం. ఆడపిల్ల పెళ్లి జరిగితే ఈ కులము ఆ మతం అనకుండా పేదింటి బిడ్డలైతే 1,116,000 ఇచ్చి కళ్యాణ లక్ష్మి స్కీమ్ ద్వారా ఆదుకుంటా ఉన్నాం. షాదీ ముబారక్ స్కీమ్ ద్వారా ఆదుకుంటా ఉన్నాం. అనేక రకాలుగా హాస్పిటల్లో ఏ విధంగా ప్రసవాలు అవుతున్నాయో, ఏ విధంగా కేసీఆర్ కిట్ అందించబడుతున్నదో, అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. మీ గ్రామాలలో ప్రతిరోజు కూడా అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ రకమైనటువంటి స్కీములు ఈ దేశంలో ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా లేవు, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేవు. మీకు పొరుగున్నే కర్ణాటక జిల్లా ఉంటుంది, మన తాండూరు నుంచి కూడా ప్రజలున్నారు ఈ సభలో. మీరు ప్రతిరోజు కర్ణాటక పోతూ వస్తూ ఉంటారు. ఈ మధ్య రాయచూరు జిల్లాలో కర్ణాటక ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి లేదా తెలంగాణలో ఉన్న పథకాలు మాకు అమలు చేయండి అని చెప్పి అక్కడ ఎమ్మెల్యేను మంత్రిని కూర్చోబెట్టి నిలదీసి మరి అక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు. తాండూరు వాళ్ళకి ఆ విషయం బాగా తెలుసు. ఏ విధంగా కర్ణాటకలో పథకాలున్నాయో,
ఏ విధమైన సంక్షేమం ఉన్నదో ఏ విధంగా మన దగ్గర ఉన్నదో మీ అందరికీ కూడా తెలుసు అని నేను మనవి చేస్తా ఉన్నా. వ్యాపార రంగం మీకు బాగా తెలుసు. గతంలో మన రైతులు నీరు లేక కరెంట్ లేక భూగర్భ జలాలు పడిపోయి 10 ఎకరాలు 20 ఎకరాల రైతులు కూడా హైదరాబాద్ వచ్చి ఆటో రిక్షా నడుపుకునేటువంటి పరిస్థితి, కూలీలుగా పని చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు తెలంగాణ పల్లె సీమలన్నీ అటు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని పచ్చని చెట్లతోని అన్ని రకాల హంగులతోని అలరారడమే కాకుండా రైతాంగమంతా కూడా ధీమాగా ఎకరానికి 10,000 రూపాయలు పంట పెట్టుబడి తీసుకుంటున్నటువంటి ఒకే ఒక్క రైతు ఇండియాలో ఇయాల తెలంగాణ రైతు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అంతేకాదు రైతులకు ఉచిత కరెంటే కాదు, ప్రాజెక్టులు ఉన్న చోట కాలువల ద్వారా ఎటువంటి ట్యాక్స్ లేకుండా నీళ్లు కూడా ఫ్రీగా అందియడం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి నీటి బకాయిలు కూడా మాఫీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా కూడా భవిష్యత్తులో చాలా చేసుకునేటువంటి అవకాశాలు కూడా మాకు ఉన్నాయి.